హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యోగి ఫోటో ఎడిటర్ను. ఒక ఫ్రెండ్ వచ్చేసి యూట్యూబ్లో థంబ్నైల్ ఎలా చేయాలో చెప్పండి బ్రదర్ అన్నారు. అతని గురించి ఈ వీడియో చేస్తున్నాను. 2 మినిట్స్లో మీరు థంబ్నైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం పిక్సెల్ ల్యాబ్ యాప్ను ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తున్నా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం పిక్చర్ ల్యాబ్ యాప్ను ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. పైన 3 డాట్స్ ఉంది చూడండి, దాన్ని ఓకే చేయండి. ఓకే చేస్తే అందులో మనకు సైజ్ అనేది ఉంటుంది. ఆ సైజ్ అనేదాన్ని ఓకే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేశాను. ఇందులోకి వెళ్ళేసి ఇందులో 16x9 అని ఉంటుంది, కింద ఒక డాట్స్ ఉంటుంది, దాన్ని ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే చేస్తే చూడండి మనకి ఇందులో వచ్చేసి యూట్యూబ్ ఛానలు, థంబ్నైల్, ట్విట్టరు, గూగులు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు కావాల్సింది ఏంటంటే యూట్యూబ్ థంబ్నైల్ కనుక యూట్యూబ్ థంబ్నైల్ దాన్ని ఓకే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను చేస్తున్నా చూడండి, దాన్ని అలా మీరు చేయండి. దాన్ని ఒకవేళ అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఓకే చేశాను. 16x9 అని వస్తుంది, దాని కింద ఓకే బటన్ ఉంటుంది, ఓకే ఒత్తేయండి ఫ్రెండ్స్. ఓకే ఒత్తితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి దీన్ని మన టెక్స్ట్ దాన్ని డిలీట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఇందులో బ్యాక్గ్రౌండ్ కావాలి. మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదే 3 డాట్స్ను క్లిక్ చేయండి. పైన ఉన్నదాన్ని క్లిక్ చేస్తే పైననే ఫస్ట్ లైన్లో ఉంటుంది ఇమేజెస్ అని. ఇప్పుడు ఇందులోకి వెళ్ళేసి ఇమేజెస్ మీరు ఇక్కడ ఏ ఇమేజెస్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఇమేజెస్ ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్లో ఇది పెడుతున్నాను. ఇదే అని కాదు, మీకు నచ్చిన మీ ఇమేజెస్ పెట్టుకోవచ్చు. అందులో మనకు చూపించిన దాని వరకే పెట్టేసి క్రాప్ చేసేసి దాన్ని ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే చేస్తే ఇలా వస్తుంది, మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోతుంది. తర్వాత కిందికి వచ్చేసిన తర్వాత ఇందులో మనం ఒక ఇమేజెస్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏ ఇమేజెస్ పెట్టాలనుకుంటున్నారో, దేనికి సంబంధించి చేయాలనుకుంటున్నారో అది పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇమేజెస్ పెట్టేస్తున్నా చూడండి, శివపార్వతులది. ఇవి పెట్టేసి దాన్ని సైజుకి తగ్గట్టు చేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని అలా పెట్టేసిన తర్వాత మంచిగా సైజ్ తగ్గట్టు ఓకే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి, అలా చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. దాన్ని ఓకే చేసేసి మంచి, ఇప్పుడు ఇక్కడ మనం ఒక టెక్స్ట్ రాయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను శుభోదయం అని రాస్తున్నా. మీరు దేని గురించి అని రాస్తున్నారో, మీరు దేని గురించి అయితే దీన్ని థంబ్నైల్ చేయాలనుకుంటున్నానో ఆ మ్యాటర్ మీరు రాసుకోండి ఫ్రెండ్స్. నేను ఖాళీ ఒక మ్యాటర్ రాయాలి కనుక రాశాను. ఇందులోకి వెళ్ళేసి ఇప్పుడు వచ్చేసి నేను ఓకే చేసేసి దీనికి పాన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు ఈ పాన్స్ తెలుగు పాన్స్ అనేది ఉంటుంది, మీరు అన్నీ కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను దీని ఇక్కడ శుభోదయం అని రాసేసి ఇలా పెట్టేస్తున్నా చూడండి. దాని కొద్దిగా సైజు తగ్గట్టు ఇంక్రీజ్ చేస్తున్నాను. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి ఫ్రెండ్స్. వీటికి ప్రతి ఒక్కదానికి మాత్రం లాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లాక్ ఇస్తే ఏమవుతుందంటే ఒకటి చేస్తున్నట్టు ఒకటి కదలకుండా ఉంది. ఇప్పుడు నేను వచ్చేసి లైట్ ఎఫెక్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని లైట్ ఎఫెక్ట్ తీసుకొని ఓకే చేసి సెంటు బ్యాక్ వచ్చేసాను. ఈ శివ పార్వతులు వెనక సైడ్ పెడుతున్నాను చూడండి. మనం చూడడానికి లుకింగ్ వస్తుంది అన్నట్టు. ఆ లైటింగ్ ఎఫెక్ట్ పెట్టడం వల్ల మనకు కొద్దిగా నీట్గా అవ్వబడుతుంది బ్యాక్ సైడ్ పెట్టడం వల్ల. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకో ఇమేజెస్ తీసుకుంటాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఇమేజెస్ తీసుకొని దీన్ని కూడా స్క్రీన్ వెనక సైడ్ పెడుతున్నాను. సెంటు బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని ఓకే చేయండి. వచ్చిన తర్వాత దీన్ని కొద్దిగా సైజు తగ్గట్టు పెట్టేసాను ఫ్రెండ్స్. ఇలా పెట్టడం వల్ల కొద్దిగా లుకింగ్ వస్తుంది. దీనికి కూడా లాక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు శుభోదయం అనే లెటర్ వైట్ ఉంది కనుక దాన్ని కలర్ చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కిందికి వెళ్తే కలర్ టూల్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్. కలర్ టూల్కి వెళ్ళేసి మీకు నచ్చినది కలర్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ కలర్ పెట్టేసుకున్న తర్వాత దీనికి షాడో ఇస్తున్నా చూడండి. వైట్ షాడో ఇస్తాను. వైట్ షాడో ఇచ్చి కొద్దిగా దీన్ని సైజ్ పెంచ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టు కిందైనా పైన నేనంటే ఇది శుభోదయం అట్లా ఒకటే టెక్స్ట్ రాశాను కనుక ఇలా పెట్టేస్తున్నాను. మీరు ఇక్కడ తమ్మిళ్ కనుక మీరు 4-5 లెటర్స్ రాస్తారు కనుక ఇవన్నీ అవసరం లేదు. మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఏంటంటే సింపుల్ మీకు చూపించడం గురించి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు వచ్చేసి సేవ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.